हेलो इंडिया अंदर एला ఎప్పటిలాగానే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రెజెంట్ శ్రీకాకుళం దగ్గరలో ఒక మార్మూల విలేజ్ దగ్గరికి అయితే వచ్చానండి. మీకు ఇక్కడ క్వార్టర్ అయితే చూపిస్తున్నాను. లోపలికి అయితే నేను వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది సుమారుగా 400 సంవత్సరాలకు పై మాటే దీని చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. గోల్కొండ నవాబులు నిర్మించిన అద్భుతమైన కోట. ప్రస్తుతం ఇది నిషేధించబడిన ప్రాంతం. చూడటానికి ఇంత భయంకరంగా మారిన ఈ ప్రాంతం ఒకప్పుడు చుట్టుపక్కల తాలూకాలకి రాజధానిగా ఉండేది అంటే మీరు నమ్ముతారా? మధ్యయుగ కాలంలో గోల్కొండ ఎంపైర్ని స్థాపించింది కింగ్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. అయినప్పటికీ గోల్కొండ రాజ్యాన్ని సుపరిపాలన చేస్తూ ఐకానిక్గా ఉన్న చార్మినార్, గోల్కొండ కోట లాంటి గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్న కట్టడాలు నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ ప్రాంతానికి వాళ్ళు నవాబును ఎందుకు పంపవలసి వచ్చింది? అసలు 400 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో ఏం జరిగింది? దట్టమైన అడవిలోకి అయితే వచ్చానండి. ఇప్పుడు కోట దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసి నేను ఇప్పుడు ఈ అడవి మధ్య నుండి అయితే వెళ్తున్నా. సర్వే చెట్లు అయితే ఇక్కడ వేశారు. సో అక్కడ ఒక పర్సన్ అడిగినట్లయితే తను చెప్పాడు దగ్గరలోనే కోట ఉంటుంది, మీరు బై వాక్ కూడా వెళ్ళొచ్చు, బైక్ మీద కూడా వెళ్ళొచ్చు అని. చూద్దాం ఎలా ఉంటుందా ఏంటనేది. చాలా గొప్ప చరిత్ర అయితే ఈ రాజుకైతే ఉంది. ఫైనల్గా అయితే మనం నూత్ బాబు దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ కోటతో పాటుగా నవాబులు నిర్మించిన స్టెప్ వెల్స్ కూడా ఉన్నాయి. మనం చరిత్రలో 400 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు పరిపాలించే కాలంలో గోల్కొండ నవాబులు 1599లో యుద్ధంలో గెలిచి జనరల్స్ ని నియమించి పరిపాలన సాగించేవారు. ఆ జనరల్స్ పరిపాలన ప్రజలకు నచ్చక తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో గోల్కొండ కింగ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1604లో షేర్ మహమ్మద్ ని నవాబుగా నియమించారు. సుమారుగా 7 మెట్ల బావులు కోటను నిర్మించినట్లుగా చరిత్ర పుటలు చెప్తున్నాయి. చాలా కష్టపడి కోటను అయితే చేరుకున్నాం. సో నేను అలానే నా మిత్రుడు కలిసి అయితే వచ్చాం. మొత్తం ఒక చిన్నపాటి అడవి అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ టైంలో ఎందుకు వచ్చారని. సో ఫైనల్గా అయితే రీచ్ చేయం, లోపలికి అయితే వెళ్దాం. ఇంకా చాలా ప్రమాదకరంగా అయితే ఉంది. మొత్తం ఎక్కడ చూసినా స్నేక్స్కి సంబంధించిన పొర అంటారు కదా, పాంపొర. పాంపొరలు అయితే మనకి ఎక్కువ ఇక్కడ ఇందులో కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు కోట లోపలికి ఎంట్రీ అయితే అయ్యాను. అది ఎంట్రన్స్ అండి. అలాంటి ఎంట్రన్స్లో అయితే 2 ఉన్నాయి. చాలా కూల్గా అయితే ఉంది. ప్రెజెంట్ టైం 6:30 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా మీకు బయట వెదర్ అయితే క్లియర్గా తెలుస్తుంది. సో అది నేనైతే అలా అయితే వచ్చాను. ఇక్కడైతే వాల్స్ అయితే ఉండుంటాయి, పాడైపోయి
సో లోపలికి అయితే వచ్చాను. ఇంకా కోటలో చూపించడం చాలా అయితే ఉంది, మై లెవెల్ బెస్ట్ ఫుల్గా చూపించాలని అనుకుంటున్నా. ఇది మీరు ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోటను పూర్తిగా ప్రకృతి ఆధీనంలో ఉందని అయితే మనకు తెలుస్తుంది. పైన చూడొచ్చు మర్రి చెట్టు ఓడలు ఇవన్నీ మొత్తం. చాలా భయంకరంగా ఉంది. శేఖర్ లోపలికి వెళ్దాం. గోల్కొండ నవాబుల కాలంలో ఈ ప్రాంతాన్ని గుల్సనాబాద్ అనేవారు. ఈ పట్టణం చుట్టుపక్కల ఉన్న తాలూకాలకు రాజధానిగా ఉండేది. ఇక్కడే ఈ కోటలో గోల్కొండ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా నియమించిన నవాబు షేర్ మహమ్మద్ నివాసంగా ఉండేవారు. షేర్ మహమ్మద్ పరిపాలనలో ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయ అభివృద్ధి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుపరిపాలనగా సాగింది. మనం ఈ కోటను చూసుకుంటే పూర్తిగా శిథిలావస్థకి అయితే వచ్చిందండి, అంటే పడిపోవడానికి అయితే రెడీ అయితే ఉంది. ఈ షేర్ మహమ్మద్ కోట నిర్మాణ శైలి చూసుకుంటే యూనిక్గా ఉంది. ఈ కోటకు ముందుకి వెనక్కి కర్వడ్ డిజైన్స్, కోట పిల్లర్స్, గోడలన్నీ రాతితో నిర్మించిన ఈ నిర్మాణ శైలి చూడడానికి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తలపిస్తుంది. నవాబు షేర్ మహమ్మద్ ఈ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో చాలా గొప్పగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. మంచినీటి మెట్లు బావులు, అలానే వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చాలా పెద్ద చెరువుల్ని నిర్మించారు. ఆ చెరువుల్ని ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు వాడుతున్నారు. ఈ పిల్లర్ని మీరు చూస్తున్నట్లయితే రాళ్లతో 8 అడుగులు ఎత్తులో నిర్మించి దాని మీద స్క్వేర్ కర్వడ్ రాక్ తో గోడలను కలిపినట్లుగా కనిపిస్తుంది. రాయికి రాయికి మధ్య హోల్స్ పెట్టి దానిలో ఐరన్ పెట్టి లాక్ చేసి చిన్న చిన్న భూకంపం లాంటివి వచ్చిన పెద్ద నష్టం జరగకుండా ఇలా నిర్మించారు. కోట చూసుకుంటే మొత్తంగా శిథిలావస్థకి అయితే చేరుకుందండి. కోటకు వెనక వైపు గోడలు పూర్తిగా పడిపోయి ఉన్నాయి. మేము ఈ కోటను చూడడానికి నిన్ననే వచ్చామండి, బట్ కోట కనిపించలే. నైట్ 12 వరకు వెతికి వెతికి మళ్ళీ వెళ్ళిపోయాం. లోకల్ వాళ్ళు గైడెన్స్ తీసుకుని జీడి తోటలు ఈ టేక్ చెట్లు దాటుకుని ఎలగవగల కోటకి చేరుకున్నాం. చూశారు కదా ఈ భయంకరమైన కోటని, ఐడియన్ జంప్స్ని అయితే చూపించడానికి నా ప్రయత్నం. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. జై హింద్. ఈ కోట దగ్గర నుండి మెయిన్ రోడ్కి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని వైపులో ఇక్కడ ఉన్న దట్టమైన తోటల్లో తిరిగి తిరిగి కన్ఫ్యూజ్ అయిపోయాం.